నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గారమండలం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాధామాధవి అన్నారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం కొల్లివలసలో పౌష్టికాహార మహోత్సవాలను ఆమె ప్రారంభించారు. చంద్రబంగ ఆమె మాట్లాడుతూ జాతీయ కుటుంబం ఆరోగ్య మిషన్ సర్వే ప్రకారం పోషకాహార లోపం గల దేశాలలో మన దేశం కూడా ఉందని చెప్పారు. ఈ సమస్యను పూర్తిగా పారద్రోలేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉచితంగా పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాలను ప్రారంభించాయని అందులో భాగంగా సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు పౌష్టికాహార మహోత్సవాలను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ఈ పూర్వీకుల రోజుకు 18 గంటలు పనిచేసేవారని అందువలన వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేవారని కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదన్నారు.